ఐడి నంబర్ వందలు సిక్స్ హండ్రెడ్ గురువు గారు నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను వ్యాపారం చేసి చాలా నష్టపోయాను వచ్చిన జీతంలో డెబ్భై ఐదు శాతం అప్పులు కట్టడానికి సరిపోతుంది నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎప్పుడు తొలగిపోతాయి మీ పంచాంగం మేము ఫాలో అవుతాం దయచేసి మంచి సలహా చెప్పండి మీది భరణీ నక్షత్రం మేషరాశి లగ్నం కర్కాటక లగ్నం పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో ఉన్నాడు అదేవిధంగా లగ్నంలో రవి ఉన్నాడు జాతకంలో దోషం ఉంది రావుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాయి చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు శని వక్రించి మేషరాశిలో ఉన్నాడు ఈ కారణం వల్ల నడుస్తున్నటువంటి గ్రహగతులు కానీ నడిచినటువంటి గ్రహగతులు కానీ వీటిల్లో ఎక్కడ కూడాను ఒక రాజయోగాన్ని కానీ ఒక మంచి యోగాన్ని కానీ ఇచ్చే గ్రాదశలు ఏవీ లేవు ఈ రకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితి వల్ల మీరు నష్టపోవటం అనేది జరిగి జరిగింది దాని గురించి ఎక్కువగా ఆలోచించే కన్నా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ అప్పులు తీరటానికి మళ్ళీ ఆర్థికంగా స్థిరపడటానికి అంగారక పాసుపు హోమం చేయించండి ఈ రుణాలకి తగాదాలకి వివాదాలకి భూములకి కోర్టు వ్యవహారాలకి వ్యాపారంలో నష్టం రావడానికి పొరపాటు నిర్ణయాలకి వీటన్నిటికీ కూడాను అంగారకుడే కారకుడు అందులో ఎలాంటి సందేహం లేదు పైగా ఈ కర్కాడ లగ్నానికి ఏకైక రాజు కారకుడు కూడాను అంగారకుడైన కుజురే అందుకని మీరు అంగారక బాసుపదహోమని చేస్తే నూటికి తొంభై పాళ్ళు మీ యొక్క ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి అదేవిధంగా మా పూజ గదిలో ఉన్నటువంటి పాము పడిగ మీద ఆవు పాలతోటి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచం చదువుకోవటం చాలా మంచిది